జనార్దనాయ నమః. యజ్ఞాశ్వాన్ని దొంగలించటం కోసం ఇంద్రుడు ధరించి విడిచిన అమంగళకరమైన ఆవేశాలు పాపానికి గుర్తులు. అవి పాపం యొక్క ఖండాలు అని శాస్త్రంలో చెప్పబడింది. జ్ఞానయోగంలో శక్తి లేని జనులు నింగ్యమైన ఆవేశాలను స్వీకరించారు. ఈ విధంగా ఇంద్రుడు గుర్రాన్ని అపహరించటం ద్వారా పృథువు యజ్ఞాన్ని చెడగొట్టాలని అనేక వేషాలు ధరించి విడిచిపెట్టాడు. పాపపు గుర్తులైన పాపఖండాలైన ఆ వేషాలను వేసుకుంటూ కొందరు పాఖండులయ్యారు. జనులు వారిని చూసి ధార్మికులని భ్రమపడుతూ ఉంటారు. పాఖండులు పాటించేది పైకి ధర్మంలా కనిపిస్తుందే కాని అది ధర్మం కాదు. వీరిలో కొందరు దిగంబరంగా ఉంటారు, మరికొందరు ఎర్రని వస్త్రాలను ధరిస్తారు, ఇంకొందరు కాపాలికులు జడలు ఎముకలు కపాలాలు ధరిస్తారు. వీరంతా జనాన్ని ఆకర్షించటంలో మంచి నేర్పు తర్క పాండిత్యం కలిగి ఉంటారు కొంత. అందువలనే జనాలు వీరిని త్వరగా నమ్మి మోసపోతూ ఉంటారు. పూజ్యుడు మహాపరాక్రమవంతుడు అయినటువంటి పృథు చక్రవర్తికి ఇంద్రుడు తన యాగాశ్వాన్ని అపహరించడానికి ప్రయత్నించాడని తెలిసింది. ఆయన కోపంతో చేతిలోనికి ధనస్సును తీసుకుని బాణాన్ని సంధించి ఇంద్రుడిని వధించాలని నిశ్చయించుకున్నాడు. అప్పుడు పృథు మహారాజు యొక్క తేజస్సు చూడటానికే భయాన్ని కలిగించింది. ఆయన వేగాన్ని శత్రువులెవరూ కూడా భరించలేరు. అప్పుడు ఋత్వికులు ఆయన ప్రయత్నానికి అడ్డుపడి ఆయనతో ఇలా అన్నారు, ఓ మహారాజా, నువ్వు గొప్ప బుద్ధిశాలివి. ఈ యజ్ఞశాలలో వేద విహితమైన యజ్ఞ పశువును తప్ప ఏ ఇతర ప్రాణిని వధించకూడదు. ఇంద్రుడు నీ యజ్ఞాన్ని చెడగొట్టాలని ప్రయత్నించి నీకు శత్రువయ్యాడు. నీ కీర్తి వల్ల ఇప్పటికే అతడి తేజస్సు క్షీణించిపోయింది. అలాంటి ఇంద్రుడిని శక్తివంతాలైన మా ఆహ్వాన మంత్రాలతో మేము ఇక్కడకు రప్పిస్తాం. తరువాత అతడిని బలత్కారంగా అగ్నిలో హోమం చేస్తాం అన్నారు. ఈ విధంగా వారు యజమానుడైన పృథువును ఒప్పించి సుర్కులను చేతిలోకి తీసుకుని కోపంగా ఆహ్వాన మంత్రాలు పఠిస్తూ హోమం ప్రారంభించబోయారు. అంతలో బ్రహ్మదేవుడు అక్కడ ప్రత్యక్షమై వారిని వారిస్తూ ఇలా అన్నాడు, మీ యజ్ఞానికి విఘ్నం కలిగిస్తున్నాడన్న కారణంతో మీరు మరొక యజ్ఞం చేసి ఇంద్రుణ్ణి సంహరించాలని అనుకుంటున్నారు. కాని ఇంద్రుణ్ణి వధించటం మీకు తగినది కాదు కదా. ఇంద్రుడికి యజ్ఞుడని పేరు, ఆయన భగవంతుడి శరీరమే, భగవదాంశమే. యజ్ఞంలో ఆరాధింపబడేటువంటి దేవతలంతా ఇంద్రుడికి ప్రేమైన శరీరాల వంటివాడు కనుక ఇంద్రుడికి ప్రతీకారం చేయవద్దు. ఓ వేదవేత్తలారా, పృథు మహారాజు యజ్ఞాన్ని చెడగొట్టాలనుకున్న ఇంద్రుడు తన ప్రవర్తనతో మహాత్ములు పాలించే ధర్మం పట్ల పెద్ద అపరాధాన్ని చేశాడు. నిజమే, మోసపూరితమైన వేషాలతో పెద్ద అధర్మ మార్గాన్ని పాఖండ మార్గాన్ని సృష్టించాడు. దీన్ని మీరు గమనించండి. అలా అయితే కీర్తివంతుడైన పృథువు 99 యజ్ఞాలు మాత్రమే పూర్తి చేసినట్లు అవుతుంది. 100వ యజ్ఞం చేయడానికి వీల్లేదు కదా. ఆయన యొక్క సంకల్పం మీరు అన్యాయం చేస్తున్నారు కదా అని ఇది మీరు వచ్చా మీరు అలాగే కానివ్వండి. ఓ మహారాజా, నువ్వు ఎన్నో క్రతువులు చక్కగా నిర్వహించావు, పైగా నువ్వు మోక్షధర్మం తెలిసినవాడి, 99 కానిలేండి చేయండి అని అంటూ, మహారాజా ఏంటిది నువ్వు చేస్తుండేది, ఎన్నో క్రతువులు, మోక్షధర్మం తెలిసినవాడివి కదా, 100 యజ్ఞాల ఫలాన్ని నువ్వు కోరుకోకూడదు కదా, కనుక యజ్ఞాలు చేయటం ఇంతటితో విరమించు. మహేంద్రుడు ఆ నీరూపమే కనుక ఆయనకు కోపాన్ని కలిగించే పనిని విడిచిపెట్టు. మీరిద్దరూ పవిత్రమైన కీర్తిగల భగవంతుడి అవతారాలే కనుక
మీరు కలిసి ఉండాలి నీ మధ్య వైరం తగదు నీకు శుభమగు గాక ఓ మహారాజా ఈ విషయంలో నువ్వు ఇక విచారించకు ఆలోచించకు మా మాటను ఆదరంతో పాలించు దైవం అడ్డుపడుతున్న కార్యాన్ని గురించి ఆలోచించకూడదు అంటే దైవం అడ్డుపడుతున్నప్పటికీ కూడా అడ్డుపడుతున్నటువంటి కార్యాన్ని గురించి ఆలోచించకూడదు ఎప్పుడూ కూడా దాని వల్ల మనసు క్రోధంతో నిండిపోతుంది ఆ క్రోధమందే గాఢమైన అజ్ఞానంలోకి త్రోసివేస్తుంది ఈ కృతవును ఆపటం కోసం ఇంద్రుడు సృష్టించిన పాషండుల వల్ల అప్పుడే ధర్మానికి ముప్పు ప్రారంభమైంది కనుక దేవతల దురాగ్రహానికి కారణమైన ఈ యజ్ఞాన్ని ఇంతటితో నిలిపివేయి ఈ ఇంద్రుడు గుర్రాన్ని దొంగలించి నీ యజ్ఞానికి ద్రోహం చేశాడు అదే ఇంద్రుడి వల్ల లోకంలో విస్తరిల్లుతున్న పాఖండులు అప్పుడే జనాలను తమ వైపుకు తిప్పుకొని ఆకర్షించుకుంటున్నారు వారిని అనుసరిస్తున్న జనాన్ని చూడు ఓ వీరపుత్ర వేణుడి అపరాధం వల్ల జనాలలో ధర్మము నశించిపోతున్న సమయంలో దేశ కాలానుసారంగా దాన్ని పరిరక్షించడానికై నువ్వు వేణుడి దేహం నుండి అవతరించావు ఓ పృథురాజా శ్రీహరి అంశ అయినటువంటి నువ్వు ఈ జగత్తు ఎలా పుట్టిందో ఆలోచించు విశ్వాన్ని సృష్టించిన ప్రజాపతుల సంకల్పాన్ని నెరవేర్చు నువ్వు ఎప్పుడూ కూడా సర్వ సమర్థుడివి ఇంద్రుడి మాయ వల్ల అతివేగంగా ప్రబలిపోతున్నటువంటి పాషండ మార్గాన్ని నివారించు అనే లోకపిత అయినటువంటి బ్రహ్మదేవుడు పృథు మహారాజు ఆదేశించాడు పృథువు బ్రహ్మదేవుడి ఆదేశాన్ని పాటించి ఇంద్రుడితో స్నేహపూర్వకమైనటువంటి సంధి చేసుకున్నాడు యజ్ఞాంతంలో చేసేటువంటి అవమృత స్థానం యజ్ఞమైన తర్వాత చేసేటువంటి దానికే యజ్ఞాంతంలో అని అంటారు అవమృత స్థానం కొనాల చివరిలో చేసేటువంటి స్థానం ఆచరించాడు ఎన్నో యజ్ఞాలను చేసి హవిస్సులతో తమను తృప్తిపరచిన మహారాజుకు దేవతలు వరాలిచ్చి అనుగ్రహించారు 100 యజ్ఞాలు చేసినట్టే అయిపోయిందిలేండి ఇప్పటికి అనంతరం పృథువు శ్రద్ధతో బ్రాహ్మణులకు గొప్ప దక్షిణాలు ఇచ్చి సత్కరించాడు వారు సంతోషించి ఆయనకు అనేక దీవెనలు ఇస్తూ మహాపరాక్రమవంతుడైన ఓ రాజా నువ్వు ఆహ్వానించిన పితృదేవతలు దేవతలు మహర్షులు మానవులు అందరూ ఇచ్చేసి నీ పూజలు అందుకున్నారు వారు నీతో చక్కగా సత్కరింపబడ్డారు సంతృప్తులయ్యారు అన్నారు ఇంతటితో 4వ స్కందంలోని 19వ అధ్యాయము సమాప్తం మైత్రేయ మహర్షి ఇలా చెప్పసాగాడు బ్రాహ్మణులు ఆశీర్వదిస్తున్న ఆ సమయంలో పృథువు యజ్ఞాలకు సంతోషించిన భగవంతుడు యజ్ఞేశ్వరుడు యజ్ఞభోక్త సర్వవ్యాపకుడు వైకుంఠవాసుడైన శ్రీహరి ఇంద్రుడితో కలిసి అక్కడ సాక్షాత్కరించి ఇలా అన్నాడు రాజా నీ 100వ అశ్వమేధ యాగానికి ఈ ఇంద్రుడు భంగం కలిగించాడు ఇతడిప్పుడు తన తప్పును క్షమించమని కోరుతున్నాడు నువ్వు ఇతడిని క్షమించు ఓ రాజా లోకంలో సద్బుద్ధి గల సాధు పురుషులు ఇతర ప్రాణులపై కోపగించరు కదా అని వేడుకుంటున్నారు శ్రీకృష్ణాయ నమః